సబ్సిడీ వేరుశనగ విత్తనాల పంపిణీలో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా పంపిణీలో ఇదే పరిస్థితులు నెలకొనడంతో అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు రైతులు. పదును వెళ్లిపోయాక విత్తనాలు సరఫరా చేస్తారా, ఇన్నాళ్లు ఏం చేశారంటూ నిలదీస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఎక్కువ మంది రైతులు వాణిజ్య పంట వేరుశనగపై ఆధారపడుతుంటారు. జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు వర్షాధార పంట అయిన వేరుశనగ జీవనాధారం. 7.5 లక్షల హెక్టార్లతో వేరుశనగ సాగు చేస్తుంటారు ఇక్కడి రైతులు. ఈ పంటపై అధికారులు ముందుచూపు లేకపోవడంతో రైతులు రోడెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుంతకల్ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డిని మార్కెట్ యార్డులో రైతులంతా కలిసి నిలదీసిన పరిస్థితి తలెత్తింది. ఖరీఫ్లో రైతులు వేరుశనగ పంటను సాగు చేస్తారని తెలిసినా అధికారులు ఆ దిశగా విత్తనాలు సేకరించడంలో చొరవ చూపలేదు. మార్కెట్ ఫెడ్, ఆయిల్ ఫెడ్, ఏపీ సీడ్స్ ఏజెన్సీల వద్ద 3.5 లక్షల టన్నులు వేరుశనగ విత్తనాలు సేకరించి సిద్ధంగా ఉంచాలి. ఖరీఫ్ మొదలవగానే రైతులకు ఇవ్వాలి. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్ల 2 వారాలుగా పంపిణీ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. అరకొర పంచి చేతులు దులుపుకుంటున్న అధికారులపై రైతులు తిరగబడుతున్నారు. ప్రొద్దున 7 గంటల నుండి 6 గంటల వరకు భూమిలో జరుగుతుంది, దొరికింది మాకే. దొరికిన వెంటనే మళ్ళీ ఇటుకు వస్తే చెనిక్కలు ఇమ్మన్నారు సార్, మళ్ళీ బేస్తారం ఇస్తామన్నారు. బేస్తారం వస్తే ఈ రోజు ఇమ్మంటున్నారు సార. మాకి మా పరిస్థితి ఏమి, ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి, వర్షాలు వస్తే మేము వర్ష చెనిక్కలు ఇవ్వకపోతే మేమేం చేయాలా? వేసినాక చెనిక్కలు తెచ్చుకునేట్లో మాకు పిల్లలు లేవు, వీళ్ళేవు వీళ్ళేమో అని చెప్తున్నారు. సరేలేని వదిలిపెట్టేసుకున్నాం. నిన్న సోమవారం ఇచ్చినారు, సోమవారం ఇచ్చి మళ్ళీ 3 నెలలు టైం పెట్టినారు. 3 నెలలు టైం పెట్టి ఇవ్వద్దు కానీ ఇవ్వతే మధ్యాహ్నం 6 గంటలకు వచ్చి ఆడపడుతున్నారు. ఆడోళ్ళు ఉంటే మూల ఇళ్ళకాడేమన్నా ఆ విధంగా చేస్తున్నారు. ఏదైనా రైతులు కాయలు ఇవ్వాలని ఉన్నారా లేదని. జిల్లా వ్యాప్తంగా 64 మండలాలుండగా 3.5 లక్షల సబ్సిడీ వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయాలి. ఇంతవరకు 31 మండలాల్లో 8,000 మంది రైతులకు 9,000 క్వింటాలే పంపిణీ చేశారు. విత్తన కొరత మూలంగా 32 మండలాల్లో విత్తన పంపిణీ వాయిదా వేశారు. పలు మండలాల్లో 17,000 క్వింటాల విత్తన కాయలు నిల్వలు ఉన్నాయి. విత్తన నిల్వలు తగ్గినా విత్తన కాయలు వచ్చిన తర్వాతే పంపిణీ చేపట్టాలని అగ్రికల్చర్ అధికారులు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏజెన్సీ తీసుకున్న అతను కొంతమందికి ఇచ్చినారు, కానీ కొంతమంది దగ్గర కూపన్స్ అన్ని ఇట్లా ఉన్నాయి, కానీ చెనికాయలు ఎక్కడ పోయినట్లు. అతను ఏజెన్సీ తీసుకున్న అతను రావాలా? రైతులకు అన్న ఇచ్చినారా? రైతులకు ఇచ్చింది కూడా లేదు, రైతులకు ఇవ్వడం లేదు. ఆ ఏజెన్సీ తీసుకున్న అతను రైతు కాదా? రమ్మని అతను ఇక్కడ ఆడున్నాడు, కలెక్టర్ అన్న రావాలా, అతను అన్న రావాలా? ఏజెన్సీ అంత ఖచ్చితంగా రావాల్సింది ఇక్కడికి. మరోపక్క పలుకుబడి ఉన్నవారు పేద రైతుల పాస్ పుస్తకాలు సేకరించి రాత్రికి రాత్రి సబ్సిడీ విత్తనాలను కర్ణాటకకు తరలిస్తున్నారు. కళ్యాణదుర్గం, సింగనమల, గోరంట్ల మండలాల్లో భారీగా అక్రమంగా గోడౌన్లో నిల్వ చేసిన సబ్సిడీ విత్తనాలను అధికారులు సీజ్ చేశారు. పక్కదారి పడుతున్నాయంటే అది రైతులు కూడా ఆలోచించాలి. కొద్దిమంది రైతులు కూడా వ్యాపారస్తులు అమ్ముతున్నారు అనేది మా వరకు కూడా వచ్చింది. అది మేమైతే కంట్రోల్ చేయలేం. గోడౌన్ వరకు కరెక్ట్ గానే పోతుంది, బయట వ్యాపారం ఎట్లా జరుగుతుందని అయితే మా వరకు అయితే తెలియదు. ఎందుకంటే అది రైతులు కూడా ఆలోచించి రైతు కొంచెం రైతులో మార్పు వస్తే కానీ ఈ వ్యాపారస్తులు అనేది మారరండి. నిజానికి అనంతపురం జిల్లాలోని 7.5 లక్షల హెక్టార్లలో 12 లక్షల క్వింటాళ్ల విత్తన వేరుశనగ అవసరం, కానీ కేవలం 3 లక్షల క్వింటాళ్లే సరఫరా చేస్తోంది. ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, వేరుశనగ విత్తనాలను పంపిణీ చేయాలని కోరుతున్నారు రైతులు.